టెక్ టాక్స్ ఛానల్గతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో అత్యంత చరిష్మా కలిగిన నాయకుల్లో ఆయన ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కోమటి రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ గారి కేబినెట్లో రాసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రివర్గంలో మంత్రిగా కూడా సేవలందించారు ఈ మధ్య పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి ప్రధాన పోటీదారుగా నిలిచిన కోమటిరెడ్డి రెడ్డి ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా మాట్లాడతారు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీకి బద్వేల్ ఉప ఎన్నికల్లో ఆరు వేలకు పైగా ఓట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ఆత్మ పరిశీలన చేసుకోవాలని బహిరంగంగా చెప్పి వార్తల్లో నిలిచారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఇరవై ఐదున నల్గొండ జిల్లా నార్కేట్పల్లి మండలం బ్రాహ్మణ బెల్లంల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు సుశీలమ్మ గారు పాపిరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి ఒక సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కూడా గతంలో భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు వెంకటరెడ్డి గారు ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నల్గొండ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా సేవలందించారు సెవెంత్ క్లాస్ వరకు సొంత గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు కోమటిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్ మలక్పేటలో ఉన్న అమర్జీవి పొట్టి శ్రీరాములు హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివిన వెంకటరెడ్డి గారు ఇంటర్మీడియట్ ఎన్బి సైన్స్ కాలేజ్లో పూర్తి చేశారు ఇంజనీరింగ్ డిగ్రీ కోసం హైదరాబాద్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు అయితే రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయారు విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో యువనాయకుడిగా చురుకైన పాత్రను పోషించారు కాలేజీలో ఉండగానే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేది దాంతో కాలేజీలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం చేసేవారు రాజకీయాల్లో ఉన్న ఆసక్తి కారణంగా కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అయిన ఎన్ఎస్యూవైలో చేరడమే కాకుండా నల్గొండ జిల్లా ఎన్ఎస్యువైకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున లక్ష్మి గారితో కోమటిరెడ్డి గారికి వివాహం అయింది కోమటిరెడ్డి గారికి ఒక కుమార్తె శ్రీనిధి ఒక కుమారుడు ప్రతీక్ రెడ్డి ఉన్నారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడంతో దానికి వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులతో కలిసి ధర్నాలు చేశారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ జననేతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన కృషిక ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి గారికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నల్గొండ నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో నాలుగు వేల నాలుగు వందల నలభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించి కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కోమటిరెడ్డి గెలిచిన వెంటనే తన నియోజకవర్గంలో మారుమూల పల్లెటూళ్ళకు కూడా రోడ్లు వేయడం తాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందేలా చేయడం ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు అందేలా చేయడం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు కోమటిరెడ్డి దాంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం కోమటిరెడ్డి ఏకంగా ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా నల్గొండ నియోజకవర్గం నుంచే ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేసి నల్గొండ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారు వైఎస్ఆర్ గారి మరణానంతరం కూడా రోసయ్య గారి మంత్రివర్గంలో కొనసాగారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ లో మౌలిక వసతులు పెట్టుబడులు ఓడరేవుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు కోమటిరెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాని తిరస్కరించింది రెండు వేల పదకొండు నవంబర్ ఒకటిన నల్గొండలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కోమటి తొమ్మిది రోజుల పాటు దీక్షను కొనసాగించారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆ దీక్ష ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే నిరాహార దీక్ష మరికొద్ది రోజులు చేస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించడంతో దీక్షను పోలీసులు భగ్నం చేసి హాస్పిటల్ కి తరలించారు ఆ తర్వాత కోమటిరెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందారు ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవైనా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు తన కుమారుడి మరణంతో తీవ్రంగా కుంగిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన కుమారెడ్డి లాంటి మరణం ఇంకెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో హైవేలో అంబులెన్స్లు ప్రవేశపెట్టారు కొన్నాళ్ళ పాటు రాజకీయాలకి అన్నిటికీ దూరంగా ఉన్న కోమటిరెడ్డి మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు నల్గొండ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కోమటిరెడ్డి ఆ ఎన్నికల్లో పదివేల ఐదు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు దాంతో వరుసగా నాలుగు సార్లు ఆయన నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టు అయింది తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాక సభలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు దాంతో వారిని అడ్డుకోవడానికి సభలో మార్షల్స్ అడుగు పెట్టారు అది కాంగ్రెస్ సభ్యుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది శాసనసభ్యులు కోమటిరెడ్డి గారు కోపంతో హెడ్ సెట్ విసరడం అది అప్పటి శాసనమండలి చైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ గారికి తగిలి కంటికి గాయమవ్వడం అప్పట్లో సంచలనమైంది దాంతో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గారు కోమటిరెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో మొదటిసారి ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్ల తేడాతో నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కోమటిరెడ్డి అయితే తర్వాత కొన్ని నెలల వ్యవధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఐదు వేల నూట పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ ప్రభంజనంలోనూ విజయం సాధించి తన సత్తా చాటారు రెండు వేల ఇరవై నవంబర్ ఐదున కోమటిరెడ్డి గారి ఏకైక కుమార్తె శ్రీనిధి గారి వివాహం ప్రణవ్ రెడ్డి గారితో అంగరంగ వైభవంగా జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపైనే కాకుండా ఇతర కాంగ్రెస్ నాయకులపై సాక్షాత్తు కాంగ్రెస్ తెలంగాణ ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు నేను పదవుల కోసం ఆలోచించే వ్యక్తిని కాదు కానీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ గా దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులందరూ మిమ్మల్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించమని కోరుతున్నారు కానీ ఫలానా ఇబ్బందులు కారణంగా మీకు ఇవ్వలేకపోతున్నాము పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి ఉంటే నేను ఫీల్ అయ్యేవాడిని కాదు కాంగ్రెస్ పార్టీ కోసం మరింత బాగా పనిచేసేవాడిని కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని పార్టీకి నష్టం జరిగేలా చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా ఓటంపాలవ్వడం ఆశ్చర్యానికి గురిచేసిందని దానికి కారణం ఎవరినీ పట్టించుకోకుండా సీనియర్స్ని ఇన్సల్ట్ చేసి ఏదోలా పార్టీ నుంచి పంపించేస్తే మనకు నచ్చిన వాళ్ళని మనం పెట్టుకొని రాజ్యం నడిపించవచ్చు అని చూస్తున్న పీసీసీ అధ్యక్షుడే అని వారు ఎంత ప్రయత్నించినా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అధిష్టానంతో పోరాడైనా అనుకున్నది సాధిస్తామని మరీ ఇబ్బంది కలిగితే రాజకీయాల నుంచే విరమించుకుంటాను కానీ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ నిర్మోహమాటంగా మాట్లాడే కోమటిరెడ్డి గారు తన వ్యక్తిగత రాజకీయ జీవితంలో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో చేసే ప్రతి వీడియో కనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్ షేర్స్ తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ